చిరంజీవి గారు పార్టీ పెట్టాలన్నప్పుడు తన టీంలోకి తీసుకున్నారు. తీసుకున్నప్పుడు ఆయనతో చాలా క్లోజ్గా పనిచేశాను. కానీ ఇతను మాటలు చూస్తుంటే ఎలా ఉందంటే, ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నన్ను పోషించినట్టు మాట్లాడుతూ బిల్లపిస్తున్నాడు. నేను జర్నలిస్ట్గా పనిచేసిన టైంలో దాదాపుగా 1995 నుంచి ఇన్కమ్ ట్యాక్స్ పే అయ్యింది. నేను 1995 నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా. నేను ఈనాడు ఉద్యోగం వదిలేసే సమయానికి నా జీతం సీన్ క్రియేట్ చేస్తాడు. ఏదో డొక్కు స్కూటర్ వేసుకొచ్చాడు మా దగ్గరికి, మేము చేతులు కట్టుకుని అతని దగ్గర నిలబడినట్టు, ఏ ఇలా రావాయా అంటే మేము పరిగెట్టుకుని వచ్చినట్టుగా అతను ఒక సీన్ క్రియేట్ చేయి. టీంలో పనిచేయడానికి రాజకీయంగా ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన ఆహ్వానం మేరకు టీంలో పనిచేయడానికి వెళ్ళాను నేను. అంతే తప్ప నేనేమి ఇతను టచ్అప్ బాయ్ని కాదు, ఇతను గొడుగు పట్టుకునేవాడిని కాదు. నా వరకు చూస్తే ఆ రోజు నువ్వు చిరంజీవి గారి తమ్ముడివి, పార్టీలో నువ్వు కూడా పనిచేస్తున్నావు. ఆ రోజు అంత తప్పించి నీకు నాకేమీ సంబంధం లేదా, నేను చిరంజీవి గారితో అసోసియేట్ అయ్యి ఉన్నాను. మేము గౌరవప్రదంగా నేను జర్నలిజం వృత్తిలో ఉన్నాను. ఎవడైనా జీవితంలో మెగాస్టార్ తమ్ముడు తప్ప, ఎందుకంటే నేను మెగాస్టార్ తమ్ముడు గారులో ఎవడ తిరగడు. ఈయనకి ఎంతసేపు తనను తాను గొప్పగా ఊహించుకుంటే తప్పులేదు, కానీ ఎదటి వాడిని చాలా చాలా దుర్మార్గంగా మాట్లాడడం అలవాటు అయిపోయింది. అది ఒక ముఖ్యమంత్రి మళ్ళీ సెట్టింగ్ అయిపోయింది, అన్నీ కుదిరినాయి. ఆ తర్వాత నుంచి పొగడం మొదలెట్టాడు. మేము ఆ టైపు కాదు. నేను చెప్తున్నా మళ్ళీ, మేము చదువుకొని కష్టపడి కింద నుంచి జర్నలిస్ట్గా ఎదిగి వచ్చినాం. మీ క్వాలిఫికేషన్ ఏంటి? 10th క్లాస్. ఎదరు వాళ్ళని మాట్లాడేటప్పుడు సమయం ఉండాలి అని చెప్పాడు. ఎస్, చిరంజీవి గారు నాకు రాజకీయంగా భిక్ష పెట్టారు. నువ్వు భిక్ష అంటున్నావు, నేను బ్లెస్సింగ్స్ అనుకున్నాను నుంచి కొమ్మని ఆ రోజు నాకు చెప్పారు. ఇది నిజం. నువ్వు భిక్ష 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 అని మాట్లాడుతున్నావు, అయినా నేను తప్పకుండా బ్లెస్సింగ్స్ అనుకుంటున్నాను. పోనీ భిక్ష, నీ ప్రొఫెషన్ నీకు ఎవరేసిన భిక్ష? చిరంజీవి గారు వేసిన భిక్ష కదా. కానీ ఒక్కరోజైనా చిరంజీవి గారి వల్ల ఈ స్థాయిలో ఉన్నాను, నేను సినిమా నటుడిని అయ్యాను, పిఠాపురంలో పోటీ చేస్తున్నావు కదా వర్మ, వర్మ గారి దగ్గరికి వెళ్ళి నాకు అక్షింతలు వేయండి, నాకు కేక్ తినిపించండి అని అనిపించుకుంటున్నావు కదా, దాన్ని ఏమంటారు? తమరు పవర్ స్టారు. అంత స్టారుకి ఒదిగొదిగి అక్షింతలేయమని నేను ఇవాళకే చెప్తా. చిరంజీవి గారి వల్ల నేను రాజకీయాల్లోకి వచ్చా. చిరంజీవి గారి వల్ల నేను ఎమ్మెల్యేని అయ్యాను. 294 మందికి సీట్లు ఇస్తే అందులో 18 మంది గెలిస్తే నేను ఒక్కడ చేశారు. కృతజ్ఞత ఉంటుంది నాకు, ఇద్దరు పట్ల కృతజ్ఞత ఉంటుంది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను జిల్లా అధ్యక్షుని చేసేటప్పుడు, ఈ మధ్యలో 2014 పార్టీ ప్రజారాజ్యం పార్టీ విలీనమైనప్పుడు నేను ఇండిపెండెంట్గా పోటీ చేశాను. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా పోటీ చేశాను. పోటీ చేసి పని చేస్తే అది నాకు దక్కిన గౌరవం అని చెప్తా. కానీ మీరేం చెప్తున్నారు? అసలు ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు? అడగంట అంటే భీమవరంలో గాజువాకలో కూడా నా వల్ల ఓడిపోయావా? జనసేన పార్టీ పెట్టి 2014 చంద్రబాబు నాయుడు అడిగాడని పోటీ చేయడం, యాంటీ ఇంకెమ్మెన్సీ చంద్రబాబు ఓటు చీలిపోతే జగన్ గారికి రాజకీయంగా ఉన్న ఈక్వేషన్స్లో చంద్రబాబు ఒకళ్ళే రోడ్ల మీద తిరిగితే ఎవడు గొప్ప? నేను చెప్పానా? అంటే గాజువాకలోని పోనీ 2014 నువ్వు పోటీ చేయొద్దు, చంద్రబాబు సపోర్ట్ చేయమని నేను చెప్పానా? రాజకీయంగా ఏం చేయాలో తెలియని అయోమయం.
మమ్మల్ని ఎందుకు ఆడిపోసుకుంటాడు? దేనికోసం? పోనీ 2023లో ఇంట్లో పెట్టినప్పుడు రోడ్డు మీద బైటాయించమని, రోడ్డు మీద పడుకోమని నేను చెప్పానా? దేనికోసం 10 ఏళ్ళు రోడ్డు మీద తిరిగా? ఆయన ఏం చెప్పాడు? 24 సీట్లు తీసుకుంటున్నాను, గాయత్రి మంత్రానికి 24 అక్షరాలు ఉంటాయని చెప్పాడు. నిజమే కాబోలు, పవిత్రంగా 24 సీట్లే తీసుకుంటున్నాడు ఈయన. కానీ ఈయన 24 తీసుకుని దాన్ని మళ్ళీ 21 కుదించుకుని అందులో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాళ్ళందరికి టికెట్లు ఇచ్చి మిగిలిన ఏమైనా ఉంటే జనసేన వాళ్ళకి ఇచ్చాడు. అవునా? పార్టీ కోసం 10 ఏళ్ల పాటు నీతో పాటు రోడ్ల మీద తిరిగినోడికి ఇచ్చావా? ఒక పితాని బాలకృష్ణకి, ఒక కవికొండల సరోజకి, ఒక డిఆర్ఎం శేఖర్కి, పోతే మధ్యన మీడియాలో రెగ్యులర్గా చూస్తున్నాం పోతిన మహేష్కి, మాకిరెడ్డి శేష్ కుమార్ గారికి, వీళ్ళందరికీ, రాజబాబు గారికి, శేష్ కుమార్ గారికి, బాలకృష్ణ గారికి, నాయుడు వల్లో పడి గిలగిలగిల ఆడుకుంటూ ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మా మీద చూపించడం ఏంటని అడుగుతాను నేను. చంద్రబాబు నాయుడు వల్లో పడితే పవన్ కళ్యాణే కాదు ఎవడైనా అలాగే బిహేవ్ చేస్తాడు, కన్నబాబు వల్ల అని చెప్తున్నాను నేను. అసలు చిరంజీవి గారిని అడగొచ్చు కదా, కన్నబాబు వాళ్ళు చేసేవాళ్ళు లేదా నువ్వు పార్టీని విలీనం అని? ఏం జరిగిందని ఆయన అడగొచ్చు కదా, ఆయన చెప్తారు కదా. ఆ రోజు పార్టీ అంటే ఆయన తప్పిదాలని లేకపోతే ఆయన తప్పించుకోవడానికి ఎవడో ఒకరిని ఎప్పటికప్పుడు బ్లేమ్ చేయడం అలవాటు ఇంకే. నేను ఒకటి దొరికాను లోకుగా, ఏం మాట్లాడుతున్నావు అసలు, స్పృహ ఉండి మాట్లాడుతున్నావా అని అడుగుతున్నాను నేను. చాలాసార్లు ఎందుకులే, మనం మాట్లాడేటప్పుడు సమయం ఉండాలి, సంస్కారమైన ఉండాలి. అందుకే ఆ ఊపుడు చూసి, ఆ వాగుడు చూసి జనం ఎప్పటికప్పుడు తీర్పిస్తున్నారు. ముఖ్యమంత్రి గారిని పట్టుకుని నోటికి ఏమొస్తుంది మాట్లాడుతుంది. ప్రభాస్ గారు వీళ్ళందరూ వెళ్ళారంట, ఆ ఫోటోలే లీక్ అయినాయంట. నీకు సిగ్గుందా కన్నబాబు నన్ను అంటున్నాడు. అసలు వాళ్ళ సీఎం గారిని కలవడానికి ఆ ఫోటోలు పవన్ కళ్యాణ్ నేను అడుగుతున్నాను. పోనీ నేనేమన్నా అపాయింట్మెంట్ పెట్టించానా? పోనీ నేనేమైనా మధ్యలో రాయబారం చేశానా? అసలు వాళ్ళ మీటింగ్ నాకు తెలుసా? ఇన్ని చెప్తున్న వాడివి, నువ్వు కూడా ఒక ఫిల్మ్ స్టార్ కదా అని చెప్పిన విషయం హీరోలకి ఏంటి సంబంధం అన్నావు. మరి నిర్మాతల మండలి వెళ్ళాలి కదా, హీరోలు ఎందుకు వెళ్ళారు? ఏమన్నా సీఎం గారు హీరోలని రండి అని చెప్పారా? అసలు వాళ్ళు వెళ్ళడానికి సీఎం గారి మీటింగ్కి నాకు ఇప్పుడు లోపల ఎవరేం మాట్లాడుకుంటారో తెలీదు, ఎవరు గెస్చర్స్ ఎలా ఉంటాయో తెలీదు. మీరు వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటే నేను చెప్తాను పోని. అసలు అలా మాట్లాడుతూ ఉంటే చిత్ర విచిత్రంగా అనిపిస్తుంటుంది. గంజాయి వ్యాపారం ఆయనకంత సినిమా ప్రభావం ఎక్కువ ఉంటుంది. గంజాయి వ్యాపారం అంట, నేను చంద్రశేఖర్ రెడ్డి గారు గంజాయి వ్యాపారం చేస్తున్నామంట. అవి పడవల మీద బోట్ల మీద వస్తాయంట, వస్తే గంజాయి దాంట్లో ఉండి పట్టుకుంటే తగలబెట్టి అందరికీ తెలుసు. కానీ అసలు నీ ఊగుడు వాగుడు చూస్తూ ఉంటే అసలు నువ్వేం చేస్తున్నావు అనేది జనాలకు డౌట్ వస్తుంది. మేము గంజాయి వ్యాపారం చేసేవాళ్ళు కానీ రాజకీయాల్లో ఉన్నది మాత్రం ఇష్టం వచ్చిన మాట్లాడేస్తారా? ఎవడో ఏదో రాసి ఇచ్చేస్తా, కాగితాలు పట్టుకుని నోటికి ఏమొస్తుంది చెప్పేసి చెప్పాడువేనా? అమ్మాయిలు అదృశ్య అమ్మాయిలు ఒక రాష్ట్రంలో అదృశ్యం అయిపోతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలన్నీ చేతులు కట్టు కూర్చుని చూస్తాయా? నిఘా సంస్థలన్నీ కళ్ళప్పగించి ఊరుకుంటాయా? జాతీయ అంతర్జాతీయ సమాజాలన్నీ పెట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నాను, 21 సీట్లు తీసుకున్నాను, పోటీ చేస్తున్నాను, నాకు బాధ్యత ఉండాలని అనుకోవాలి కదా. ఇంకా చిత్రం ఏంటంటే ఇసుక దోపిడీ జరుగుతుందంట కాకినాడలో, కాకినాడ రూరల్లో. ఎవరెవరు చేస్తున్నారు? నేను, ఆయనతో పాటు సునీల్, మేము ముగ్గురం చేస్తున్నామండి. అసలు సముద్రం ఇసుక ఎందుకు పనికొస్తుందా బాబు అని అడుగుతున్నాను. కట్టడానికి పనికొస్తుందా? కనీసం ఎక్కడ ఫిల్లింగ్ కన్నా పనికొస్తుందా? ఎవడన్నా వాడతాడు బుద్ధున్న? అదేం లేదు, మాట్లాడేయడమే. ఎవరెవరు అంట మళ్ళీ? చంద్రశేఖర్ రెడ్డి గారు, సునీల్ గారు, నేను. 2 లక్షల పుస్తకాలు చదివిన మేధావితనం ఏమైపోయింది? సముద్రం ఇసుక దేనికి వాడతారో పుస్తకాలు ఎక్కడ దొరకలేదా మనకి? ఈయనకి అలవాటు అనుకుంటా.
ఎవడో ఏదో చెప్తాడు చెవిలో, వెంట వెంటనే దడ 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 మాట్లాడేస్తాడు. అందులో నిజం ఎంతో అబద్ధం ఎంతో ఆలోచించుకోండి. నడుపుతున్నానన్న రాజకీయాలు అంటేనే బాధ్యతతో కూడినవి. బాధ్యత లేకుండా ఏది పడితే అది మాట్లాడేసి, ఎవడ మీద పడితే అది మీద బురద చెల్లేస్తే అదేమన్నా ఫ్యాషనా? వాకల పుళ్ళో లేఅవుట్ అంటాడు, దేనికి ఒక గోడ కట్టామంటాడు. నేనంట ఎవడో ఒక డాక్టర్ చనిపోయాడంట. అలా సినిమా కథలు అన్నీ కనపడితే స్థలాలు కబ్జాలంట, ఆస్తులు గొడవలు పెట్టేసి లాగేసుకుంటున్నారంట. అంటే ఏంటంటే సినిమా 1,000 కోట్లు సంపాదించానని చెప్తున్నాను నేను. 1,000 కోట్లు నాకు కూడా ఒక లింగం నేనో ఒక చంద్రబాబు దొరికితే 1,000 కోట్లు ఏంటి, అంతకన్నా ఎక్కువ సంపాదించవచ్చు. పార్టీ పెట్టి పొత్తులు పెట్టుకుంటే వస్తాయి కోట్లు కోట్లు. ఎమ్మెల్యే ఎక్కువైపోయింది మాట్లాడుతుంటే, ఊరుకుంటుంటే అది అతనికి రైట్లాగా ఫీల్ అవుతాడు. పవన్ కళ్యాణ్ గారికి ఏమి ఉన్నది ఏంటంటే, అతను మాట్లాడడం అతని హక్కులాగా ఫీల్ అవుతాడు, ఎదరోళ్ళకి ఏమి హక్కులు లేనట్టుగా ఆయన ఫీల్ అవుతూ ఉంటాడు. పంచుతాం ఎందుకు, నేను జర్నలిస్ట్ నుంచి వచ్చాను కదా, పంచుతాం. ఏం మాట్లాడు అంటే గుడ్డ కాల్చి మొహాన్ని వేసేస్తాను మీరు తుడుచుకోండి అని చెప్పడమా? పోతిన మహేష్ అని ఈ మధ్యన నేను ప్రశ్నిస్తాను పార్టీ పెట్టారు కదా, ప్రశ్నించేవాడికి సమాధానం చెప్పే బాధ్యత కూడా ఉంటుందిగా. ఆ పోతిన మహేష్ గారు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అంటే 1,000 కోట్లు క్యారెక్టర్ అసాసినేషన్. మేమందరం అవినీతి పరులు కదా, ఆయన ఒక్కడు నిజాయితీ పరుడుగా, వాళ్ళు మాత్రం ఋషి పొంగవులు. ఇదే 2019 ఎన్నికల్లో వర్మగారు ఏం తిట్టాడు, ఏం మాట్లాడాడు ఆయన గుర్తుందో లేదో? వర్మగారు ఏం తిట్టాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు, అది నిజమా ఇది నిజమా? అంటే వేరే పార్టీలో ఉంటే నీకు అవసరం లేకపోతే, నాకు తెలిసి ఈయంతో కంటిన్యూస్గా ప్రయాణం చేసిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు, ఒకరిద్దరు ఉన్నారో లేదో నాకు గుర్తులేదు. ఎందుకంటే ఇదే ఆయన బిహేవియర్, ఇదే జనసేనాలను పట్టుకుని అలగా జనం అని మాట్లాడాడు. ఈయన నమ్ముకున్న వాళ్ళని తీసుకెళ్ళి టీడీపీ కాళ్ళ దగ్గర పడేశాడు. ఎందుకోసం? ఒక్కసారనే ఎమ్మెల్యే దానికోసం షణ్ముఖ వ్యూహం ఆ వ్యూహం ఈ వ్యూహం అనేది చెప్తూ ఉంటాడు. చంద్రబాబు నాయుడు ఈయనకి అత్యంత గొప్ప రాజనీతి. గూగుల్ ఉండడం వల్ల అదృష్టానికి ఆ యూట్యూబ్లో అవి దొరుకుతున్నాయి, లేకపోతే మర్చిపోయింది వారు జనం. అయితే ఇక్కడే కదా పోటీ చేయాలి, ఇక్కడే కదా పోటీ చేయాలి. ఎందుకు వచ్చావు? కాపు లోట్లు ఎక్కువ ఉన్నాయని వచ్చాడు ఆయన. ఎవడ తెలియని బహిర్ నేను గెలిచినా ఓడినా కాకినాడ రూపంలోనే ఉన్నా. 2009 రాజకీయాల్లోకి వచ్చింది మొదలు. ఓడిపోయినప్పుడు కనీసం కాఫీ తాగొచ్చాడు ఆయన. అంటే ఎంతసేపు మనం ఏం చేస్తున్నాం ఎవడో చూడట్లేదు, మనం ఏం మాట్లాడితే జనం మాకు ఏదో మా అంతు చూడడానికి వచ్చానని ఒక కలరింగ్. మళ్ళీ నేను 2-3 సార్లు పోటీ చేస్తే 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. నా నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు నేనేంటో, నన్ను అబ్జర్వ్ చేస్తున్న ప్రతి ఒక్కడికి తెలుసు నేను ఎలా ఉంటానో, నా బిహేవియర్ నా అంతు చూస్తాడా? కన్నబాబు ఆయన పక్కనే ఉన్నాడు అని నన్ను తిడతా ఉన్నాను నేను. ఓకే, కాపు రిజర్వేషన్లు ఇవ్వనని మాట్లాడుతున్నప్పుడు మా పార్టీ అధినేత జగ్గంపేట ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమం చేస్తూ అణిచివేతకు గురవుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు చేతిలో నువ్వు ఎవడ పక్కన ఉన్నావు, ఎవరి చంకలో ఉన్నావు? ఆ రోజు ఇది తప్పు చంద్రబాబు అని చెప్పే కర్ఫ్యూ వాతావరణం క్రియేట్ చేసి కిర్లంపూడి నుంచి తీసుకెళ్లి రాజమండ్రిలో ఆసుపత్రిలో బంధించినప్పుడు
ఏమైపోయా? ఆయన కాపు రిజర్వేషన్లు అనేవి అమలు సాధ్యం కష్టం, అది కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలో సవరణ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయని, దీనివల్ల మాకు ఉపయోగం జరుగుతుందని అనుకోబట్టే ఆ సామాజిక వర్గం కూడా మొన్న 2019 జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా నిలబడింది, పక్కన నిలబడి ఆయన ఏం చెప్తే అది తందాన తానా అంటున్న రోజుల్లో ఎందుకు అడగలేకపోయాడు? ఆయన అణిచివేస్తున్నారు, ఇది తప్పు అని చంద్రబాబు నాయుడికి ఎందుకు చెప్పలేదు? ఆయన చెప్పే ధైర్యం లేక, చెప్పే మనసు రాక. పక్కనే కన్నబాబు ఉన్నాడు, ఏమైంది అని అడుగుతున్నాడు. నీ పక్కన చాలామంది నాయకులు ఉన్నారు నిన్న, ఆయన నోట్లోంచి ఏమొస్తా నాయకులు తెలుసుదా? నీకు నిబద్ధత లేదు, తప్పు చేసిన చంద్రబాబు నాయుడిని కొమ్ము కాస్తున్నామనే నిర్ణయానికి రాబట్టే అటు గాజువాకలోని ఇటు భీమవరంలోని అలాంటి ఫలితం. ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం చేస్తున్న సమయంలో ఆకలి కేకలు వినిపించండి, మధ్యాహ్నం భోజన వేళలో కంచాలు మోగించండి అని చెప్పి ఒక పిలిపిచ్చాడు ఆయన. లేదా వృద్ధుల మీద కూడా కేసులు పెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ మొట్టమొదట సీఎం గారి దగ్గర ఆ కేసులు ఎత్తేంది, తప్పకుండా చేద్దాం అని, ఇది న్యాయమైన కోరిక అని చెప్పి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కాపుల మీద ఉన్న కేసులన్నీ కూడా పొత్తులో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుతో స్నేహబంధం కొనసాగిస్తున్నప్పుడు ఎందుకు చెప్పలేకపోయాడు? ఆయన మా జనసేన కార్యకర్తలను కూడా నువ్వు కేసుల్లో ఇరికిస్తున్నావు, ఇది తప్పని ఎందుకు చెప్పలేదు? ఆయన వచ్చి ఇవాళ కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నాడు. ఆయన వాళ్ళ కేసులన్నీ కాపుల మీద ఎత్తేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మళ్ళీ బల్లగుద్ది చెప్తా. రైతుల్ని రాయమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి నానా హింసలకి గురి చేస్తే ఆ కేసులు కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎత్తేశారు. ఇప్పటికీ ఆ రైతులు చెప్తారు ఆ స్నేహ బ్లాక్లో. అసలు కాపుల గురించి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు 2014 జనసేన ఆవిర్భావ సభలో ఏం చెప్పాడు? ఆయన కాపుల గురించి ఏం మాట్లాడాడు? పవన్ కూడా లేదా మీకు అని అడగడం మొదలుపెట్టి, కులభావన ఆయనకే ఉండాలి, ఇంకెవరికి ఉండదు. శెట్టి బయ్యకి అన్యాయం గురించి మాట్లాడుతున్నాడు. 3 ఎమ్మెల్యే సీట్లు, 2 లోక్సభ సీట్లు, 1 రాజ్యసభ, 2 ఎమ్మెల్సీలు, ఇవి కాకుండా వీరు చంద్రబాబు నాయుడు ఎందుకు అడగలేదు? చెట్టు బజ్జులు కొంచెం సీట్లు పెంచు, నాకంటే 21 ఇచ్చావు, అందులో ఇవ్వలేకపోతున్నాను. 21 సీట్లు ఒక్కటి కూడా చెట్టు బజ్జులు కేటాయించలేరా? మళ్ళీ వచ్చి ఇవ్వమంటే లేదని మాట్లాడుతున్నాడు. ఇది ఇంకా హాస్యాస్పదం. ఆయన చెప్తా ఉన్నాడు వచ్చిన తర్వాత జూనియర్ కాలేజీలు తెస్తారంట. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకుని శాంక్షన్ చేస్తే ఇవాళ కడపలో కడప హెడ్ క్వార్టర్లోనూ వేలంగిలో 2 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. అసలు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడే అర్హత మీకు ఎవరికైనా ఉందా? చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ. నాడు నేడు కింద స్కూల్స్ అద్భుతం చేసి అంత గొప్పగా చేస్తే రాజకీయాలు పక్కన పెట్టి ఒక స్కూల్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది అక్కడ ఏం జరుగుతుందో. ఆయన చెప్తాడు కడప పిహెచ్సి 19 మధ్య, ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు ఓపెన్ చేసిన పిహెచ్సి భవనం, కడప భవనం ఎవరు మంజూరు చేయించారు? 13 నేను మంజూరు చేయించాను. వేళంగి పిహెచ్సి భవన రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారిని తీసుకొచ్చి దానికి శంకుస్థాపన చేయించాం. 50 పడకల ఆసుపత్రికి అప్గ్రేడ్ చేస్తామని మంత్రిగా ఉన్నారు, హెల్త్ మినిస్టర్గా. ఈ పిహెచ్సి ఓపెనింగ్ వచ్చినప్పుడు మన జర్నలిస్టులు అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, అబ్బే ఇప్పుడు వచ్చి ఇంకోటి ఏదో చెప్తాడు. ఆయన ఇంకోటి చిత్రం ఏంటంటే కొంగోలులో బ్రిడ్జి నేను కమిషన్ల కోసం ఆపిస్తానంట. కొంగోలు బ్రిడ్జికి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు శాంక్షన్ నిధులన్నీ ఆ నిధుల్లో ఖర్చు పెట్టిందంతా
దానికి ఇచ్చిన బిల్లులు ఎంత ఒకసారి తీయండి. ఇది మీరు చేసిన నిర్వాహకానికి వాళ్ళు వదిలేసిపోయారు. ఇప్పుడు ఆయన చెప్తాడు నేను ఏదో కమిషన్ కోసం వదిలేశానంట, 5 కోట్ల రూపాయలు బ్రిడ్జి అది, దాంట్లో కమిషన్ కోసం నేను ఆపేశానంట. ఎవడో రాసిస్తే మాట్లాడేవాడు. రోజు నేను గర్వంగా కూడా చెప్తా, నేను 2009 ఇక్కడ పోటీ చేసినప్పుడు తీవ్రమైన తాగునీటి సమస్య ఉంటే నేను అనుకున్న నా తొలి ప్రయత్నం కానీ మొట్టమొదటి సుమారు 54 కోట్లు మంజూరు చేయించి కరపులో వేళంగిలో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి పాతలగడ్డలో ప్రాజెక్టు తీసుకొచ్చి ఆ పాతలగడ్డ ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో సుమారు 110 కోట్ల రూపాయలు తాగునీటి కోసం ఈ నియోజకవర్గంలో పెడుతున్నాం. ఇంటింటి కుళాయిలు పూర్తయినాయి, ఓపెనింగ్స్ అయినాయి, కొన్ని ఆన్గోయింగ్లో ఉన్నాయి. ఇది వాస్తవం కదా? ఏమీ చేయలేదన్నట్టుగా ఎవరో రాసి ఇవ్వడం, ఏం చదవడం వలనే, ఇలాంటి వ్యక్తుల వలనే రాజకీయాల పట్ల చిన్నచూపు పెరిగిపోతుంది. ఇతను మాట్లాడే మాటలు బేస్లెస్ కొట్టేవాళ్ళే ప్రజలు, మిగతా వాళ్ళు ఏమనుకుంటారు కూడా అవసరం లేదు. ఆ కొద్దిమంది చప్పట్లు కొడతారు చూసారా, వాళ్ళే. అసలు చిత్రం ఏంటంటే 2018-19లో కూడా ఈయన రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా నన్నే తిట్టేవాడు. ఏమో ఇలాగే తిట్టాడు. ఈయన తిట్లకి ముప్పా శశిధరి గారు కూడా కంగారు పడిపోయాడు ఆ రోజుని, మళ్ళీ మొదలెట్టాడు మీ మీద అని. సూర్యారావుపేట పట్టాల గురించి ఒకటి రిపీటెడ్గా మాట్లాడుతున్నారు. సూర్యారావుపేటలో ఒక పోర్టుకి సంబంధించిన, ప్రభుత్వానికి సంబంధించిన ఒక సుమారు 4-5 ఎకరాల భూమి ఉంటే దాంట్లో నేను ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి చాలామంది పాకలు వేసుకుని ఉంటున్నారు. ఒకళ్ళు 100 గజాల్లో ఉండొచ్చు, వాళ్ళు 150లో, ఒకళ్ళు 200లో, ఒకళ్ళు 50లో ఉండొచ్చు. జగనన్న ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నప్పుడు, కాలనీలు ఇవ్వాలన్నప్పుడు ఆక్రమించుకున్న వాడికి, 200 ఆక్రమించుకున్న వాడికి ఇవ్వడం కుదరదు కనుక అన్నీ క్లియర్ చేసి లేఅవుట్ చేయడానికి ప్రతిపాదిస్తే ఈలోపు సాగరమాల రోడ్డు, నావెల్ రోడ్డు అలైన్మెంట్ దాంట్లోంచి వెళ్ళిపోయింది. అసలు ఈ భూమి మొత్తం ఇవ్వడానికి కుదరదు, ఇది గవర్నమెంట్దని చెప్పి ఉన్నతాధికారులు చాలా గట్టిగా కూర్చున్నారు. నేనేం చెప్పానంటే ఇది ఒత్తిడి చేసి సుమారు 220 అక్కడ తీసిన వాళ్ళకి అక్కడే తిరిగి ఇళ్ల స్థలాలు ఇచ్చాం, పట్టాలు ఇచ్చాం. ఆయన చెప్తాడు 700 పట్టాలు 700 మందిని తీసేసి 30 మందికే ఇచ్చి మిగతా ఏంటో ఒకసారి వెళ్ళి చూస్తే అక్కడ ఇల్లు కడుతున్నారు తెలుస్తుంది, అనిపిస్తుంది. మొన్న సడన్గా అటు వెళ్తుంటే చూసా చాలా ఇళ్ళు లింటర్ లెవెల్ దాటేసి స్లాబ్ లెవెల్కి వచ్చి, మేము ఆయన హయాంలో పనిచేస్తాం, మేము కూడా పూర్తిగా పేదల పక్షాన్ని నిలబడి పనిచేస్తున్న వాళ్ళం. సినిమాటిక్గా ఏదో గుడిసెలు తీసేసి రాత్రి జేసీబీలు తీసుకొచ్చి పడగొట్టి ఏంటి బిల్డప్, ఎన్నాళ్ళు ఈ బిల్డప్లు? సినిమాకి, రాజకీయానికి, జీవితానికి తేడా ఉంది కదా. ఆయన ఇంకా చాలా చెప్తూ ఉంటాడు. ఆయన 10th క్లాసు, ఇంకో క్యాండిడేట్ 10th క్లాసు, ఎంపీ ఇంటర్మీడియట్, మాదే ఉంది. మా ఎంపీ ఏమో లండన్లో ఏదో మాస్టర్స్ చేసి వచ్చాడు, నేను ఏదో 2 పీజీలు చేశాను. వాళ్ళు మాట్లాడగలుగుతున్నారేమో, మేము మాట్లాడలేకపోతున్నాం. ఎందుకు చెప్తానంటే మా ఎంపీ విద్యావంతుడు ప్రచారం చేస్తూ ఉంటే నిజమేనేమో అనుకున్నాం మేము. తీరా అఫిడవిట్ చూస్తే ఇంటర్మీడియట్ అని ఉంది దాంట్లో. ఇంటర్మీడియట్ వాళ్ళే ఈయనకి విద్యావంతులాగా అది విజయవంతుల పార్టీ, 2 సాక్షర పుస్తకాలు చదివినోడు ఉన్న పార్టీ. ఇదేనా మీ సంస్కారం? మీ విజయవంతుల పార్టీలో మీకు తెలిసింది ఇదేనా? ఇంకా ఎక్కువ మాట్లాడాలి అంటే మాకేమో సంస్కారం అడ్డు వస్తుంది, ఏదో చదివేసుకున్నాం, ఏదో పైగా అలా చదువుకొని వచ్చాం కాబట్టి కింద నుంచి అలా నెమ్మదిగా. ఒకటి బాగా డబ్బు ఉన్నవాళ్ళు, లేకపోతే క్యారెక్టర్ లేనివాళ్ళు. నేనేమో రెండిట్లో ఉండున్నాను. వాళ్ళు ఎందుకు తిడుతున్నాడో ఆయనకే తెలీదు.
ఇంకా ఇంకొకటి చెప్పాడు పాపం, నరకానికి దీని గురించి తర్వాత మాట్లాడుకుంటాం. నరకానికి స్పెల్లింగ్ మేము నేర్చుకోవాలి ఇప్పుడు. మీరు స్పెల్లింగ్ నేర్పిస్తే నేర్చుకునే పరిస్థితిలో మేము ఉన్నామా? సో మాట్లాడేటప్పుడు సమయంలో ఉండాలి, లేకపోతే ఏమవుతుందంటే ప్రజల్లో మాట్లాడేవాడు చులకన అయిపోతాడు. నేను కూడా ఇంత పెట్టాల్సిన అవసరం లేదు, అది చాలాసార్లు ఆయన మాట్లాడుతున్నాను, నేను రెస్పాండ్ అవ్వట్లే. కాకపోతే ఏమైందంటే అదే అవునా కదా, అంటే ఒక జర్నలిస్ట్గా ఉన్నాడు ఎమ్మెల్యే అవ్వకూడదా? అతను ఒక విజువల్ క్రియేట్ చేస్తాడు, ఇది డొక్కు స్కూటర్ అది ఇదని అడుగుకి మంచి సంబంధాలు నడుస్తున్నాయి కదా. ఈనాడు అడగండి కనబాబు అనేవాడు ఏ స్థితిలో ఉన్నాడు, అతని పరిస్థితి ఏంటి, మీరు ఇచ్చిన చేసేటప్పటికి అతని జీతం ఎంత, మీరు అడగండి, చెప్తారు కదా వాళ్ళే ఇస్తారుగా. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు, పబ్లిక్లోకి వచ్చిన తర్వాత, ఎందుకంటే ఇది నేను కూడా సంయమనం పాటిస్తూ ఉంటా, రాజకీయాల్లో సంస్కారంగా ఉండాలని ప్రయత్నం చేస్తుంటాను. కాబట్టి పవన్కి ఒకవేళ నిజంగా నేను విలీనం చేస్తుంటే ఆ రోజే మంత్రిని వదులుగా, ఎవరయ్యారు మంత్రులు, నాకు చిరంజీవి గారి పట్ల అపారమైన గౌరవం అపారమైన అభిమానం ఉన్నాయి, నాకు ఆయన ఇచ్చిన రాజకీయ భిక్షగానే భావిస్తా. మీరు అన్నట్టుగా రాజకీయ భిక్ష అనేది ఒకవేళ నేనైతే భిక్ష అనుకోవట్లేదు, బ్లెస్సింగ్స్ అనుకుంటున్నాను. నాకు చిరంజీవి గారు రాజకీయంగా అవకాశం ఇచ్చి నన్ను వెన్ను తడితే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా సార్ ఎవరితో గుర్తుపెట్టగలిగిన తెచ్చుకుంటూ ఉంటారు, సినిమా యాక్టర్లు కదా అందరూ, ఒకళ్ళ పరిచయాలు ఉంటాయి, వస్తున్నారేమో. కాదండి నేను ఆయన కలవట్లేదు కదా, కాదండి నేను ఆయన కలవట్లేదు, అలా కదండి ప్రభాకర్ గారు, నేను ఆయన కలవట్లేదు. ఇలా మీరు ఎందుకు ఊగుతున్నారో మీరే అడగండి ఈసారి కనిపించినప్పుడు. ఇప్పుడు ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే పార్టీ నేను ఏదో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసేసానని, దానివల్లనే ఆయన నా అనుభవం మీద నీకు ఎందుకు అంత కోపం బాబు అని అడగండి. నాన్ లేఅవుట్లు లేఅవుట్లు ఎక్కడెక్కడ వేశారో, ఎవడిచ్చాడో కమిషన్లు, ఎవడికి ఇచ్చాడో తేల్చుకోమనండి వెళ్ళి. అందరూ వాళ్ళ పార్టీలో నాయకుల్లాగా ఉండరు, అధికారం లేకుండానే ఎలా తెగబడ్డారో ఇష్టం వచ్చినట్టు బుర్ర చెల్లేయడం కాదు. ఎక్కువ మాట్లాడితే ఆయనకి మంచిది కాదు. చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు ఇక్కడ, ఎవ్వడో ఎవరికి దారదత్తం చేసాడని కనుక అమ్మాయికులా 35 లక్షలు 50 లక్షలు ఇచ్చేసేవాడు, వ్యాపారం చేసేవాడికి మాత్రం అవగాహన లేకుండా చేస్తారా? అది పూర్తిగా కొంచెం అన్న అర్థం చేసుకుని మాట్లాడాలి, రైట్?